నిజామాబాద్ పట్టణ కేంద్రంలో మేడేను ఘనంగా నిర్వహించారు. ఐఎఫ్టియు కార్మికులు మేడే జెండాను ఆవిష్కరించారు. అందరూ కలిసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టి నాయకులు సాయిబాబా మాట్లాడుతూ, అమెరికా చికాగో నగరంలో తడిసిన నెత్తురే ఈ ఎర్ర జెండా అని ఆయన అన్నారు. కార్మికులంతా ఆనాడు 8 గంటల పని విధానాలకై పోరాడి గెలిచిన ఆ నెత్తుటిలో తడిసిన ఆ అంగి ఎర్ర జెండాగా మారి ప్రపంచమంతా 8 గంటల పని విధానాన్ని కార్మిక యాజమాన్యం ఆమోదించింది. కార్మికులంతా పండగ చేసుకోవాల్సిన అటువంటి గొప్ప దినం అని ఆయన అన్నారు. కార్మికుల సమస్యల కోసం, కార్మికుల సమాన పనికి సమాన వేతనం కోసం పోరాడవలసిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులపై చేస్తున్న ఒత్తిడులను తీసేయాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనంగా 24,000 రూపాయలు నెల జీతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు ఆ పోటీలో అనేక మంది కార్మికులు అమరలేరు. వారి రక్తంలో ముంచి ఆ జెండానే ఎర్ర జెండా. కొంతమంది కామ్రేడ్లను కూడా ఉద్యోగం జరిగింది. ఆ కామ్రేడ్లు పోరాటం మూలంగానే ఈరోజు మనం ఉందని కూడా ఆ హక్కులే మనం అనుభవిస్తూ ఉన్నాం. వాళ్ళ పోరాట ఫలితంగా ఈరోజు అనేక మంది కార్మికులు ఈ చట్టాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేసి దాదాపు కార్మికుల హక్కులన్నింటినీ కాల్చి వేస్తూ ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 24 గంటలు దుకాణాలు చాలు పెట్టుకోవచ్చని, అట్లాగే 365 రోజులు దుకాణాలు చాలు పెట్టుకోవచ్చని చెప్పి చట్టాలు తీసుకొచ్చింది. అట్లాగే 8 గంటల పనిచేయాలని తీసేసి 12-14 గంటల పనిచేయాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి మనం కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా నగరాల్లో గల కార్మికులందరినీ ఐఎఫ్టీ జనగిరికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అటువైపుగా మన ప్రయాణం కొనసాగాలని చెప్పి తెలియజేస్తూ ఐఎఫ్టీ.